హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్ఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో రోజు దేశవ్యాప్తంగా కోడ్ బులటిన్ రిలీజ్ అయింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియో నేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి కరోనా గణాంకాలు సానుకూలమే ఒమిక్రాన్తోనే ఆందోళన దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది గత కొంతకాలంగా పదివేలకు దిగునే కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి రోజువారీ కేసుల్లో హెచ్చుతగ్గులు క్రియాశీల కేసులపై ప్రభావం చూపుతూ ఉన్నాయి ప్రస్తుతం క్రియాశీల రేటు జీరో పాయింట్ టూ నైన్ శాతానికి చేరగా రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ మూడు ఐదు శాతంగా ఉంది ఈ మేరకు శుక్రవారం గణాంకాలు ఎలా ఉన్నాయన్నమాట గురువారం పదకొండు లక్షల యాభై ఏడు వేల నూట యాభై ఆరు మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా తొమ్మిది వేల రెండు వందల పదహారు మందికి పాజిటివ్ తేలింది ముందు రోజుతో పోలిస్తే కొత్త కేసులు కొద్దిగా తగ్గాయి గత అరవై రోజులుగా రోజువారీ సగటు పాజిటివిటీ రేటు రెండు శాతం దిగునే కొనసాగుతుందన్నమాట నిన్న ఎనిమిది వేల ఆరు వందల పన్నెండు మంది కరోనా నుంచి కోలుకున్నారు గత ఏడాది ప్రారంభం నుంచి మూడు పాయింట్ నాలుగు ఆరు లక్షల మంది మహమ్మారి బారిన పడగా మూడు పాయింట్ మూడు పాయింట్ నలభై కోట్ల మంది వైరస్ను జయించారు ప్రస్తుతం క్రియాశీల కేసులు లక్ష దిగువనే ఉన్నప్పటికీ నిన్న కాస్త పెరిగాయన్నమాట వాటి సంఖ్య తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరుగా ఉంది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మూడు వందల తొంభై ఒక మరణాలు సంభవించినాయి అందులో కేరళలో ఇక్కడ మూడు వందల ఇరవైగా రామడవరం జరిగింది మిగిలిన డెబ్బై ఒకటి దేశంలో అన్ని రాష్ట్రాల్లో వచ్చినాయి నిన్నటి వరకు నాలుగు పాయింట్ ఏడు లక్షల మంది చనిపోవడం జరిగింది దేశంలోని దేశంలో కరోనా టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది ఇప్పటివరకు నూట ఇరవై ఐదు కోట్ల పైగా టీకా డోసులు పంపిణీ అయితే చేశారు సో ఇక్కడ నాలుగు పాయింట్ నలభై ఆరు పాయింట్ మూడు కోట్ల మందికి పైగా రెండు డోసులు వేయించుకోగా డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది మరో డోసు వేయించుకున్నారు నిన్న డెబ్బై మూడు పాయింట్ అరవై ఏడు లక్షల మందికి టీకా అయితే అందించారనమాట సో ఈ విధంగా దేశవ్యాప్తంగా ఉన్న అప్డేట్ అయితే ఈరోజు ఇది వీటినస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి